హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుర్తీ హౌస్ సినిమా. ఎలా ఉన్నారండి అందరూ? మనమందరం బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. వచ్చేసి బొబ్బర్లతో కూర చేశాను. అదే అలసందలు కానీ అంటారు కదా, తెల్ల అలసందలు, అవి బాయిల్ చేసి పక్కన పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి, పోపు దినుసులు వేసి, కరివేపాకు వేసి, కొద్దిగా ఆనియన్ వేసి, కొద్దిగా దూరగా వేయించిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, మిర్చి పొడి, రుచికి సరిపడినంత ఉప్పు, కారం, ఆ ఉడికిచ్చిన బొబ్బర్లు అందులో వేసి ఫ్రై చేయాలి. ఎక్కువ వాటర్ లేదు, తక్కువ వాటర్ లేదు, లేకుండా ఒక మీడియం రేంజ్లో పెట్టి ఫ్రై చేయాలి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు కందిపప్పు, శనగపప్పు తిని తిని బోర్ కొడుతుంది కదా, అలాంటప్పుడు ఇలా నైట్ బాగుంటుంది చపాతి. బొబ్బర్లు రెడ్ కానీ వస్తాయి, అదే అలసందలు అంటారు కదా, చాలామంది గారెలు చేస్తారు, అలాంటివి వచ్చేసి మనకి ఇక్కడ సిటీలో అయితే తెల్లవి దొరుకుతాయి కదా, రెడ్వి దొరకడం చాలా తక్కువ. పల్లెల్లో అయితే బాగా దొరుకుతాయి, రెడ్గా ఉండి చిన్నగా ఉంటాయి. అలసందలు లాక్డౌన్ అయిపోయేకి వస్తుంది కదా, అన్ని కొన్ని కొన్ని షాప్స్ తెరుస్తున్నారు. అందరూ ఎలా ఒక విజిల్ పెడితే బాగా ఇట్లా మెత్తగా అయిపోయింది, అంటే పంకులుగానూ ఉంది, కొద్దిగా మెత్తగా అయింది. కర్రీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది పులుసు కానీ చేస్తారు దీంతో, వంకాయ పెట్టి కొద్దిగా చింతపండు పులుసు వేసి చేస్తారు. నార్మల్ కర్రీ చేసినా బాగుంటుంది, చింతపండు పులుసుతో చేసినా బాగుంటుంది. నేనైతే ఇది నైట్ చేసి ఉండేది కాబట్టి చపాతీలకి కూరలాగా చేశాను. ఓన్లీ టమాటా మసాలా దినుసులు అన్ని కొన్ని కొన్ని వేసి, అల్లం పేస్ట్ కానీ కొద్దిగానే వేస్తాను, ఒక స్మెల్ కోసం అంతే. 3 రకాల పప్పులు నానబెట్టి కుక్కర్లో ఒకటేసారి అన్ని విజిల్ ఒక్కొక్క 2 విజిల్స్ రానిచ్చాను. 3 రకాలు బాయిల్ అయిపోయినాయి. శనగలు, బొబ్బర్లు, మధ్యాహ్నం పూటలు అయితే ఏదైనా పప్పు చేసుకున్నాం కదా, నైట్ కర్రీ కోసం ఇలా ప్రిపేర్ చేసుకున్నాము అంటే తొందరగానూ అవుతుంది, మనకు గ్యాస్ ఆదాగానే అవుతుంది. కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత కారం, ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి. లాస్ట్లో కొద్దిగా క్రీమ్ వేసాను. నా దగ్గర క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ ఉంటే 1 స్పూన్ అంతా, 1.5 స్పూన్ అంతా ఇట్లా పైన వేసాను. ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబర్లకు అందరికీ నా ధన్యవాదాలు. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి ప్లీజ్. వాటర్ ఉడికిస్తున్నప్పుడు వాటర్ కానీ తక్కువనే వేసాను, అంటే ఆ గింజల నానే. పసుపు నేను ఇంట్లో తయారు చేశాను. పసుపు కొమ్మలు తీసుకొచ్చి నానబెట్టి చిన్నగా ముక్కలు కోసి గ్రైండ్ చేసి పొడి కొట్టి